హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మా సెకండ్ డే తిరుపతిలో. సో ఈరోజు చెక్అవుట్ అయిపోయింది, నిన్న దర్శనం అయింది అండ్ ఈరోజు చెక్అవుట్ ఉంది. ఎక్కువ రోజులు స్టే లేదండి, ఓన్లీ పుట్టెంటుకలు తీయడానికి వచ్చాము, దర్శనం కోసం వచ్చాము, అది అయిపోయింది. సో ఈరోజు స్టార్ట్ అయిపోతున్నాము, ఎందుకంటే మళ్ళీ స్కూల్స్ ఉన్నాయి, వెళ్ళాలి. సో శ్రేష్ఠ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. శ్రేష్ఠ చూడు, మమ్మ చూడు, హాయ్. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. డ్రైవ్ చేయాలని కుతూహలం చాలా ఎక్కువగా ఉంది. హాయ్ నికి. హాయ్. సో అదంటే ప్రస్తుతానికి అయితే తిరుపతి నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో స్టే ట్యూన్ విత్ అస్. ఒక డిమాండ్ పైన మనకి ఇక్కడ నుంచి కపిల తీర్థం కూడా కనిపిస్తుంది, రైట్ సైడ్ చూస్తే మీరు. చాలా లాంగ్ షాట్, చాలా దూరం ఉంది బట్ కనిపిస్తుంది. సో ఈ ఫ్లైఓవర్ ఎక్కాము, ఏ టు బి అడయార్ ఆనందవన. ఓకే, సో ఈ ఫ్లైఓవర్స్ మాత్రం మంచిగా కట్టారు సిటీలో. గుడికి వెళ్ళాలి, అలిపేరి వరకు ఫాస్ట్కి వెళ్ళాలి అంటే ఈ ఫ్లైఓవర్ తీసుకుంటే ఫాస్ట్కి వెళ్ళిపోతాము. పెయింట్ కూడా మంచిగా చేశారంట. ఓకే, సో పెద్ద టైం పట్టదు, హార్డ్లీ 5 మినిట్స్ మేము ఉన్న ప్లేస్ నుంచి అలిపేరి గేట్కి వెళ్ళడానికి 5 to 10 మినిట్స్ మ్యాక్స్. అదే కింద నుంచి వెళ్తే ఎక్కువ టైం పడుతుంది. పైన కొండలు కనిపిస్తున్నాయా? లెఫ్ట్ స్ట్రైట్ లెఫ్ట్ సైడ్ అంత ఫాగీ ఉంది, మొత్తం ఏం కనిపించట్లేదు, లైట్ కనిపిస్తున్నాయి. అటు సైడ్ అయితే ఇంకా ఫుల్ ఫాగీ ఉంది, ఏం కనిపించట్లేదు. ఈరోజు కొండ ఎక్కితే మంచిగా అట్లా మంచిగా ఉంటుందేమో. నిన్నదే చల్లగా ఉండేది. పూరి ఆర్డర్ ఇచ్చాము అండ్ ఇది ఇడియప్పం, ఇడియప్పం విత్ ఏంటి చట్నీ అండి, కుర్మా అండ్ కోకోనట్ మిల్క్, కోకోనట్ మిల్క్ అండ్ కుర్మా. సో ఇది మైసూర్ మసాలా దోశ, స్పెషల్ మైసూర్ వెరైటీ. దీనికి స్టఫింగ్ ఇచ్చారు బాగా, పిజ్జా లాగా చేశారు. మైసూర్ మసాలా దోశ పిజ్జా లాగా స్టిఫ్. నైస్, వాడిగురు కావాలంట. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాము డిఆర్ ఆనంద్ భవన్లో, కంప్లీట్ చేసుకొని ఇంకా తిరుపతికి బాయ్ చెప్పేస్తున్నాము. సో ఇక్కడ నుంచి మనం నెల్లూరు రూట్లో వెళ్దాము, ఎందుకంటే ఆల్రెడీ మనం కడప కర్నూలు అది ఆ రూట్లో వచ్చాము వచ్చేటప్పుడు తిరుపతికి. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఈ రూట్లో వెళ్దాం. ఆ రూట్ అయితే చాలా బాగుంది, NH 44 తర్వాత NH 70 అండ్ NH 716 కొంచెం బాగాలేదు ఇక్కడ కడప తర్వాత. సో అదొక్కటి కొంచెం బాగాలేకుండే రోడ్డు, సో మిగతా అంతా బాగానే ఉండే రోడ్డు. సో ఇప్పుడు మనం వెళ్ళడం హైదరాబాద్కి నెల్లూరు రూట్లో వెళ్తున్నాము. సో ఇంక ఇక్కడ నుంచి తిరుపతికి బాయ్ చెప్పేస్తున్నాం. బాయ్ తిరుపతి. బాయ్ నెల్లూరు, ఒంగోలు, ఆ తర్వాత హైదరాబాద్. సో ప్రెజెంట్గా తిరుచానూర్ ఏరియాలో ఉన్నాము. తిరుచానూర్ ఇది, ఈ హైవే కొంచెం డైవర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. NH 71 అనుకుంటా ఇది, కొంచెం డైవర్షన్స్ ఉన్నాయి బాగా. సో రేణిగుంటకు వచ్చేసాము, ఇదంతా ఐ థింక్ రేణిగుంట విలేజ్. మనకు తెలిసింది రేణిగుంట రైల్వే స్టేషన్ ఒకటే, ఎందుకంటే మనం ట్రైన్లో వచ్చినప్పుడు రేణిగుంట మనకి టచ్ అవుతుంది, తిరుపతి ముందు జంక్షన్ కదా మెయిన్ జంక్షన్. సో ఈ రోడ్డు మనకి శ్రీకాళహస్తి కూడా వెళ్తుంది, ఇక్కడ నుంచి ఐ థింక్ ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది. ఆ తర్వాత కొంచెం డైవర్షన్ తీసుకోవాలి వేరే రోడ్లో, కానీ ఇదే రోడ్డు వెళ్తుంది. స్ట్రైట్ లెఫ్ట్ తీసుకున్నాము, స్ట్రైట్ వెళ్తే శ్రీకాళహస్తి 565 for 30 kilometers. సో అది NH 71 స్ట్రైట్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకున్నాము, ఇది NH 565. అదే రోడ్డు బాగాలేదు, ఐ థింక్ ఇది ఇంకా ఘోరంగా ఉండొచ్చు, చూద్దాం ముందుకెళ్ళి. మ్యాప్ అయితే మొత్తం రెడ్ చూపిస్తుంది అక్కడక్కడ.
చేంజ్ చేసుకున్నాము. NH 565 మంచిగా అనిపించలేదు. ఐ థింక్ అది విలేజెస్ నుంచి తీసుకెళ్తున్నట్టుంది. సో మళ్ళీ NH 71లోకి వచ్చేసాము. ఇది శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ గూడూరు, గూడూరు నుంచి నెల్లూరుకి వెళ్తుంది. అది మొత్తం NH 71 శ్రీకాళహస్తి వరకు, ఐ థింక్ NH 71. ఆ తర్వాత NH 16 అనుకుంటా గూడూరుకి. సో ఇది బెటర్ రూట్, కొంచెం పెద్దగా ఉంటుంది. రోడ్ బాగాలేదు బట్ స్టిల్ 565లోకి వెళ్ళే కంటే ఇది బెటరు. ఇక అందుకే మళ్ళీ బ్యాక్ దీంట్లోకి వచ్చేసాం. చాలా కంటిన్యూ చేద్దాం దీంట్లో. ముందు చూడండి ఈ ట్రైన్ వీల్స్ తీసుకెళ్తున్నారు. సో ఈ NH 71 మొత్తం రిపేర్ వర్క్స్ నడుస్తున్నాయి అండ్ కొత్తగా వేస్తున్నారు హైవే మొత్తం ప్రాపర్గా. సో చాలా డైవర్షన్స్ ఉన్నాయి. సో ప్రజెంట్గా శ్రీకాళహస్తిలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి రైట్ వెళ్తే యాక్చువల్గా శ్రీకాళహస్తి వస్తుంది. సో మనం ఈ NH 71లో కంటిన్యూ అవుదాము. ఇక్కడ నుంచి మనకి శ్రీకాళహస్తి గుడి కనిపిస్తుంది, గోపురం కనిపిస్తుంది రైట్ సైడ్. ఇదేంటి రివర్? పెద్ద కన్నాలి చెరువు అంట. పెద్ద కన్నాలి చెరువు, కన్నాలి చెరువు. చెన్నై రైట్కి వెళ్ళాలి బా ఇక్కడ నుంచి. చెన్నై 109 ఇదే రూట్. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుందాము. ఇది నాయుడుపేట. సో రైట్కి వెళ్తే చెన్నై, సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే నెల్లూరు. అది గూడూరు వస్తుంది ఫస్ట్. లెఫ్ట్ తీసుకుంటే గూడూరు. ఇది NH 16 చూపిస్తుంది. కంటిన్యూ ఆన్ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ 74 ఫర్ 2 కిలోమీటర్స్. ఇదంతా నాయుడుపేట. ఇది స్వర్ణముఖి రివర్. సో ఇది NH 16, ఇందాక వచ్చింది బైపాస్ రోడ్ అంట. నాయుడుపేట లోపల నుంచి తీసుకొచ్చింది, అది బైపాస్ రోడ్ అనుకుంటా. అది తీసుకొచ్చి ఇప్పుడు ఇది NH 16కి కనెక్ట్ చేసింది. సో ప్రజెంట్గా గూడూరులో ఉన్నాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే గూడూరు, ఇట్ సైడ్ గూడూరు టౌన్. సో దీంట్లోనే కంటిన్యూ మనము ఇంకొక 30 కిలోమీటర్స్ వెళ్ళాలనుకుంటా. ఎంత చూపిస్తుంది, ఇంకొక 32 కిలోమీటర్స్ ఉంది నెల్లూరు ఇక్కడ నుంచి. మైపాడు బీచ్ టచ్ చేసేసి వెళ్దాం. సో చలో మైపాడు బీచ్. వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. స్టార్టింగ్ మనం స్టార్ట్ అయినప్పుడు తిరుపతిలో చాలా ఎండ ఉండింది, కానీ ఇప్పుడు అక్కడ దారి మొత్తం ప్లెజెంట్గా ఉంది. సో నెల్లూరు రీచ్ అయ్యాము. సో ఇక్కడ నెల్లూరులో లంచ్ చేసుకొని మనము మైపాడు బీచ్కి కంటిన్యూ అవుదాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాము నెల్లూరు సిటీ లోపలికి. గ్రాండ్ ట్రంక్ రోడ్. సో నెల్లూరు మనకి వెల్కమ్ చెప్తుంది. నెల్లూరు ప్రజెంట్గా మనం రాయలసీమ అనే ఒక రెస్టారెంట్లో ఉన్నాము. సో ఇక్కడ చేపల పులుసు అండ్ ప్రాన్స్ ఫ్రై తీసుకున్నాము. చలో స్టార్ట్ ఈటింగ్. సో ఇది రెస్టారెంట్. ప్రాన్స్ చాలా బాగుంది. ఫిష్ బాగుందా? ఫిష్ కూడా చాలా బాగుంది. మీకు ఇంకేం నచ్చిందా? ఫిష్ కూల్సు ప్రాన్స్ తినలేదు. స్పైసీ లెవెల్కి ఈ స్పైసీ తినగలుగుతావు నువ్వు? ఇంట్లో పెడితే తింటావు కదా? పర్వాలేదు.
బాగానే ఉంది. చాలా బాగుంది, పులుసు బాగుంది, ప్రాన్స్ కన్నా టేస్ట్ బాగుంది. పండగ వేసుకో, స్పైసీనెస్ కూడా బాగా ఎక్కువ లేదు, తక్కువ లేదు, కరెక్ట్గా ఉంది. సో ఇది రెస్టారెంట్ రాయలసీమ రెస్టారెంట్. చేపల పులుసు మాత్రం అదిరిపోయింది, ప్రాన్స్ కూడా సూపర్ ఉంది. సో ఫుల్ ఎంజాయ్ చేసాం ఫుడ్ అయితే. చలో వెళ్దామా మైపాడు బీచ్. చలో బయట హైవే నుంచి ఇక్కడ రైడ్ తీసుకుంటున్నాము. ఇది మైపాడు బీచ్కి వెళ్ళే రోడ్డు. ఇది రోడ్ మాత్రం చాలా సీనిక్ ఉంది. ఇంకొక 16 మినిట్స్ అయితే మనం మైపాడు బీచ్ రీచ్ అవుతాము. ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది. మొత్తం కొబ్బరి తోటలు, చేపల చెరువులే, ఎటు చూసినా అవే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఇక్కడ వరి ఉంది, ఇది చేపల చెరువే. టైం ఇప్పుడు అంతా 5:40 అవుతుంది. పెద్దగా టూరిస్టులు అయితే ఎవరు కనిపించట్లేదు, మేబీ ఈవినింగ్ కాబట్టి అందరూ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. చూద్దాం అక్కడ బీచ్కి వెళ్తే కానీ మనకు ఐడియా రాదు ఎంతమంది ఉన్నారని. రోడ్డు మాత్రం చిన్న రోడ్డు, అండ్ మొత్తం అటు ఇటు ఫుల్ గ్రీనరీ, అన్ని కొబ్బరి చెట్లు ఇవే ఉన్నాయి. సో వచ్చేసాము మైపాడు బీచ్. వాటర్ మాత్రం చాలా దగ్గరికే ఉంది, పెద్ద లేదు. అలలు కూడా చాలా దగ్గర, పెద్దగా వస్తున్నాయి. ఏదో బాగా ఇక్కడ ఇవి కూడా ఉన్నాయబ్బా, ఏటీవీ బైకులు. శ్రేష్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. సీ మాత్రం చాలా రఫ్గా ఉంది, జనాలు మాత్రం కొంచెం పర్వాలేదు ఇక్కడ ఉన్నారు. వచ్చే స్ట్రెచ్లో కొంచెం తక్కువ అనిపించింది కానీ పర్వాలేదు, అంతా మేబీ లోకల్స్ అనుకుంటా, లేదా హరిత రిసార్ట్స్లో స్టే వాళ్ళు అనుకుంటా. ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉంది లెఫ్ట్ సైడ్, అక్కడ కాటేజెస్ కనిపిస్తున్నాయి కదా. అమ్మో నేను తడవను, నేను తడవను, మళ్ళీ షూ తడిసిపోతాయి డ్రైవింగ్. సన్సెట్ అవుతుంది అటు సైడ్. ఇది మైపాడు బీచ్. ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్ ఫ్రమ్ మైపాడు బీచ్. సో మైపాడు బీచ్ చూసుకున్నాము. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా హైదరాబాద్కి బయలుదేరుతున్నాము. 6:30 అయింది ఇప్పుడు, మనకి అరౌండ్ 3-4 అవుతుంది రీచ్ అవ్వడానికి నాన్ స్టాప్ వెళ్తే. బ్రేక్ తీసుకుంటే ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా, మ్యాక్సిమం 3-4 మధ్యలో రీచ్ అవుతాం. ఓకే, సో ఫుల్ చీకటి అయిపోయింది, 6 అవ్వగానే ఫుల్ చీకటి అయిపోయింది ఇక్కడ. సో ప్రజెంట్గా ఉలవపాడులో ఉన్నాము. దీనికంటే ముందు కావలి వచ్చింది, కావలి దాటిన తర్వాత ఉలవపాడు, తర్వాత మనకి ఒంగోలు వస్తుంది. ఒంగోలు దాటాక మనము ఇంకా లెఫ్ట్ తీసేసుకుంటాం, అద్దంకి లెఫ్ట్ అద్దంకి, ఆ తర్వాత మిర్యాల కూడా నల్గొండ రూట్. ఇంకా ఇప్పుడే ఇక్కడ షార్ట్ బ్రేక్ తీసుకున్నాము టీ తాగేసి.
కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాము. ఇంకా మధ్యలో నిద్ర వస్తే 7.5 hours. యా, ఇంకొక 7.5 hours, 400 kilometers ఉంది. మధ్యలో నిద్ర వస్తే మళ్ళీ ఆపుతాను. మధ్యలో నిద్ర వస్తుంది ఎట్లాగో, ఒక 1-2 hours పడుకొని యాక్టివ్ ఉంటే అట్లా వెళ్ళిపోతాం. మా శ్రేష్ఠ అయితే యాక్టివ్గా ఉన్నాడు ఇప్పుడు. ఏం చేసినావు నువ్వు చెప్పు అల్లరి. స్కై వ్యూ రెస్ట్ లాంజ్ టోల్ గేట్ పైన రెస్టారెంట్ లేదు. టంగుటూరు టోల్ గేట్ క్రాస్ అయ్యాం ఇప్పుడే. స్ట్రైట్ వెళ్తే మనకి విజయవాడ. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సో NH 16 నుంచి ఎగ్జిట్ అయిపోయాము. సో ఇక్కడ ఇది మనం అద్దంకి రోడ్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి నాకెట్పల్లి రోడ్డు. సో ప్రజెంట్గా మనం అద్దంకి సిటీ నుంచి వెళ్తున్నాము. సో ఇది మొత్తం అద్దంకి, మొత్తం ఇక్కడ చూడ డెకరేట్ చేసి పెట్టారు క్రిస్మస్ కోసం అనుకుంటా. సో ఇక్కడ నుంచి మనకి ఇంకొక 214 kilometers ఉంది డిస్టెన్స్, 3 hours 45 minutes చూపిస్తుంది. సో ప్రజెంట్గా మన రేంజ్ వచ్చి 402 kilometers ఇంకా. అండ్ బస్సెస్ స్టార్ట్ అయిపోయినాయి మనని ఓవర్టేక్ చేయడం. ఈ ట్రావెల్ బస్సెస్ ఉంటాయి కదా నైట్ వెళ్ళేవి. సో తుమ్మల చెరువు టోల్ ప్లాజా తర్వాత ఒక 2 hours పడుకున్నాము కార్లోనే. ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది, నల్గొండలో ఉన్నాము. సో మీరు చూడండి మార్నింగ్ ఎంత ఫాగీ ఫాగీగా ఉందో. చాలా మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ డ్రైవ్ చేస్తుంటే. సో ఇది నల్గొండ సిటీ. సో సిటీ నుంచి తీసుకెళ్తుంది హైవే. సో నల్గొండ క్రాస్ అయిపోయాము. ఇప్పుడు మనము NH 44 ఎక్కుతాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి నార్కెట్పల్లి అండ్ రైట్ వెళ్తే విజయవాడ. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ నుంచి NH 44 మనకి. ఇంకా ఆల్మోస్ట్ రింగ్ రోడ్ వరకు వచ్చేసాము. ఇది లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి రామోజీ ఫిలిం సిటీ. దీని తర్వాత ఇంకా రింగ్ రోడ్ ఎక్కేస్తాము. ప్రస్తుతానికి రీచ్ అయ్యాము హైదరాబాద్. ప్రస్తుతానికి రింగ్ రోడ్ పైన ఉన్నాము. ఇంకొక 1 hour, ఇంకా ఒక 50 minutes వెళ్ళిపోతాము. సో మొత్తానికి మా ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, తిరుపతి ట్రిప్. సో వెళ్ళేటప్పుడేమో కడప కర్నూలు రూట్లో వెళ్ళాము. ఇప్పుడు వచ్చేటప్పుడు రిటర్న్ ఏమో నెల్లూరు రూట్ నుంచి వచ్చాము. నెల్లూరులో మైపాడు బీచ్ కూడా టచ్ చేసి వచ్చాము. జస్ట్ ఆన్ ద వే కాబట్టి కొంతసేపు స్పెండ్ చేసి వచ్చాం. అండ్ నైట్ ఒక 3-4 hours కార్లోనే పడుకున్నాము ఒక 2 చోట్ల టోల్ గేట్ దగ్గర. అందుకే లేట్ అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్. ఇది షార్ట్ ట్రిప్, అన్ప్లాన్డ్ షార్ట్ ట్రిప్. యాక్చువల్లీ ప్లాన్ చేసుంటే వేరేలా ఉండేది, ప్లాన్ చేయలేదు కాబట్టి ఇంకోలాగా ఉంది. తిరుమలలో ఒకటే ఏంటి అంటే తిరుమలలో స్టే చేయలేకపోయాము అన్న అదొకటి ఉంది. సో ఈ ట్రిప్ నచ్చి ఉంటుందేమో అని ఆశిస్తున్నాము. మీరు మా ఛానల్కి కొత్తగా అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్ మీ సపోర్ట్ మాకు అందిస్తారని ఆశిస్తున్నాము. సీ యూ సూన్. మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ ట్రిప్లో, లేదా నెక్స్ట్ ఏదైనా వ్లాగ్ చేస్తే అప్పుడు కలుద్దాము. ఓకే. Hello, bye. 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 Ikkada. Bye, chappu bye. Akka ellatledu. Vlog bye cheptunnam. Bye, chappu bye. Ikkada babu ku bye cheppu. Bye. Chalo, bye. Love you all. Take care.